ఎన్నిసార్లు చెప్పాలేవా మీకు, ఒకసారి చెప్తే సమాజ్ కాదా? పైసలు ఇంట్లో దాచిపెట్టుకోరి పైసలుంటే. అంతేగాని ఎన్నికల కోడ్ ఉంది, పోలీసులు కాపలా కాస్తుంటే సుత ఏ నన్నెవరు పట్టుకుంటారు అని వస్తే ఇగో గిట్లనే దొరుకుతారు. చూడు రూపారా కథ ఏందో. దేశమంతటా ఎన్నికల కోడ్ అమలులుంది కాబట్టి లక్ష కంటే ఎక్కువ పైకం తీసుకపోతే పట్టుకుంటాము, ఒకవేళ 100,000 రూపాయలున్నా కూడా దానికి ఆధారాలు తప్పకుండా దగ్గర పెట్టుకోవాలి అని పోలీసు ఎంత చెప్పినా కూడా దినం ఎన్నో ఒక తాన పైసలు బగ్గనే దొరుకుతున్నాయి. ఇగో ఈడ చూడు రే, ఏం సారు మళ్ళెంత దొరికినాయి? వామ్మనే బగ్గనే దొరికినట్టున్నాయి, మొత్తం 500 రూపాయల కట్టలే ఉన్నాయి. మంచిగా చెకింగ్ చేసి రాసారు, మళ్ళో పారి చెక్ చేయరు. దానికి కాపలా ఉండమన దసు దసు దానికి ఆడే ఉండు. చూసిరా ఇక ఈ ముచ్చట ఏడైందంటే అనంతపురం నగరం ఐరన్ బ్రిడ్జ్ దగ్గరలా ఏం లేదన్నా 20 లక్షల రూపాయలను పట్టుకున్నారట పోలీసు వాళ్ళు. బండ్లను చెకింగ్ చేస్తుంటే 2 రూపాయల బండి మీద ఇగో ఈయన బ్యాగ్ తగిలించుకొని పోతుంటే అనుమానంతో పోలీసు వాళ్ళు పట్టుకున్నారట. ఆ బ్యాగ్లో ఏం లేదన్నా 20 లక్షల రూపాయలు ఉన్నట్టు పోలీసు వాళ్ళు గుర్తించారట. ఇంత పైకాన్ని ఎడికి తీసుకుపోతున్నావు, ఆధారాలు ఏవి అని అడిగితే తెల్లముఖం వేసుకొని చూస్తున్నాడట. ఇక నువ్వు వింతకాడుకున్నావా అని ఆ పైసల్ని సీజ్ చేసి ఆధారాలు తీసుకొచ్చి పైసల్ని వట్టుకపో అని ఆయనని ఇంటికి పంపిరాట పోలీసు వాళ్ళు.